భారత రాజ్యాంగాన్ని మార్చాలి అన్న కేసీఆర్ రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కించపరిచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బహిరంగంగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణ కేంద్రంలో నిరసన తెలిపిన ఎంఆర్పీఎస్ బీఎస్పీ పార్టీ లేని ఎడల బహుజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఈ నిర్ణయంపై ఏ కార్యక్రమం చేయమన్నా చేస్తామని కేసీఆర్ ని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని మహాజన సోషలిస్ట్ పార్టీ తరపు నుంచి హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ పార్టీ నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్ శనిగారపు కమలాకర్ మాదిగ బీఎస్పీ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ కానాపూర్ బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బన్సిలాల్ రాథోడ్ రాజేష్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ తదితరులు महाजन सोशलिस्ट पार्टी एमआरपीएस आध्वर्यंलो मंदकृष्ण माधिग गारु तीसुकुन्न कार्यचरणकु मेमु कट्टुबडि उंटामु. आ कार्यचरणलो भागंगा केसीआर निन्नु तेलंगाणा राष्ट्रम नुंचि तरिमि कोडतामनि चेप्पि महाजन सोशलिस्ट पार्टी तरपु नुंचि मेमु हेच्चरिस्तुन्नाम डिमांड चेस्तुन्नाम. मुख्यमंत्री निन्न जनवरी फिब्रवरी 1st नाडु चेसिन अनुचित वाक्यालु ప్రతి బహుజన గుండె కదిలించేలా ఉంది. మిత్రులారా, భారత రాజ్యాంగం ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. భారత రాజ్యాంగం ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధిష్టానంపై కూర్చున్నారు. అటువంటి భారత రాజ్యాంగాన్ని కించపరిచి భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. ఇది ముమ్మాటికి భారతీయ జనతా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము వ్యతిరేకిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఇద్దరు కలిసి గుమ్ముకై ఇక్కడ భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నారు. మళ్ళీ అందరూ ప్రజాస్వామ్యంలో హ్యాపీగా బతుకుతున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభర్తృత్వం, అదేవిధంగా సార్వభౌమత్వంగా అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతి కుల భేదం లేకుండా సత్యశామలంగా బాగుందనేటువంటి పరిస్థితి. ఇలాంటి రాజ్యాంగం అటువంటి ఉంటే, ఇటువంటి రాజ్యాంగం భారతదేశంలో ఉందని చెప్పేసి ప్రపంచమంతా కూడా ఇండియా వైపు చూస్తుంది. ఆహా, ఇంతమంది రాజ్యాంగం ఉంది, ఇంతమంది సౌభర్తృత్వం ఉంది ఇక్కడ, ఏదైతే సామ్యవాదమైనటువంటి రాజ్యాంగం ఉంది ఇక్కడ, లౌకికవాదమైనటువంటి రాజ్యాంగం ఉంది ఇక్కడ అనేటువంటి దాని మీద ప్రపంచం మొత్తం మన అభివృద్ధిని చూసి, మన ఆకాంక్షను చూసి మరి బాగుంది ఇన్ని రోజులు అనేటువంటి పరిస్థితి ఉండే. కానీ ప్రపంచం ముందే ఏవైతే కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటతోటి వేరే దేశాలలో చులకనయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనుడు ఈ మహానుభావుడు. ఏది మీరు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటిది ఈ తరం భోజనం చైతన్యమైతే ఉన్నారు వాళ్ళు, అరే అక్షరాశ్యున్నారు. ఈరోజు నేను మీరు ఈ విధంగానే వివరిస్తే మీకు గద్దెదిల్చేటువంటి కాలం త్వరలో ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఏది మత విద్వేషాలు అనుకుంటా, కుల విద్వేషాలు అనుకుంటా, మాలో ఉన్నటువంటి బహుజనులలో మధ్య మధ్యలో విభేదాలు సృష్టించు, వర్గాలు సృష్టించు మీరు ఇన్ని రోజులు పంపమాడిను, కానీ ఇకపై చెల్లదు, ఇకపై చెల్లదు.